మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అన్ని మతాలు, కులాలు, జాతుల వారు స్వేచ్ఛ సమానత్వాలతో జీవించవచ్చని ప్రపంచానికి మన నేతలు గొప్పలు చెబుతారు. కానీ బానిసత్వం కంటే హీనమైన కుల వ్యవస్థ ఇంకా బలంగా దేశంలో రాజ్యమేలుతుంది. అధికార పీఠాన్ని, ప్రజల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని అగ్రవర్ణాలు సాగిస్తున్న కుల దురహంకార దమనకాండ నేడు దేశంలో, రాష్ట్రంలో పెచ్చరిల్లుతోంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఉదంతం, మంథని మధుకర్ హత్యోదంతం లాంటి సంఘటనలు, గాయాలు ఇంకా సమాజం మర్చిపోకముందే అగ్రవర్ణ కుల దురహంకారం మరో రూపంలో మన ముందు కనిపిస్తున్నది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో దళితుడైన కత్తి మహేష్ను 6 నెలల పాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేయటం చాలా హేయనీయమైన చర్య. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో అగ్రవర్ణాలు హిందూ ధర్మ పరిరక్షకులం అని చెప్పుకునేవారు ఇతరులపై చేసిన విమర్శలు, ప్రకటనలపై వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వం దళితుడైన కత్తి మహేష్పై చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం ఏంటి? ఇది యావత్ బహుజన లోకం నిశ్చిత దృష్టితో చూడదగిన విషయం. ఇది కులరక్కసి ఇంకా దేశంలో ఎంత బలంగా ఉందో తెలిపే ఒక సంఘటన. షిరిడీ సాయిబాబా భక్తులను కించపరిచేలా స్వామి పరిపూర్ణానంద మీడియా సాక్షిగా మాట్లాడినప్పుడు పాలకులకు అది ఎందుకు చట్టవిరుద్ధంగా పరిగణించలేదు? ఆ వ్యాఖ్యలు భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను కించపరచలేదా? స్వామి పరిపూర్ణానంద మదర్ తెరిసాను కూడా కించపరిచేలా ప్రకటన చేసినప్పుడు అతనిపై చర్య తీసుకోవాలనే సోయి పాలకులకు, పోలీసులకు ఎందుకు లేదు? దళితుడైన కత్తి మహేష్ శ్రీరాముని విమర్శించగానే అతనేదో దేశద్రోహం చేసినట్లు తీవ్రవాదిలాగా నగరం నుండి బహిష్కరించడం అనేది కుల దురహంకారం కాక మరేదవుతుంది? ఇలాంటి సంఘటనలు లౌకిక రాజ్య భావన నుండి ప్రజలను దూరం చేస్తున్నది. దేశంలో ఇతరులకు న్యాయం, దళితులకు మరో న్యాయంగా విభజన ఏర్పడుతుంది. దళితులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినా నేరమే అవుతుంది, కనీసం మాట్లాడినా నేరమే అవుతుంది. ఈ సంఘటనపై దళితులు, బహుజనులు అంతా ఒక్కటై కత్తి మహేష్ బహిష్కరణ రద్దు అయ్యేంత వరకు ఆందోళన కొనసాగించిన అవసరం ఉన్నది. లేదంటే రాబో రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా కుల దురహంకారంతో ఈ మనువాద అగ్రవర్ణాలు మార్చాలని కుట్ర చేసినా ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు.